5 years. ఇప్పటికి భారతదేశం కరోనా సెకండ్ వేవ్ తో అల్లాడిపోతా ఉంది. ఇటువంటి మొమెంట్ లో బ్లాక్ ఫంగస్ కేసులు డిటెక్ట్ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. ఈవెన్ అటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ కూడా దీని మీద అప్రమత్తత ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఏకంగా బ్లాక్ ఫంగస్ ని ఆరోగ్య శ్రేణిలో కూడా చేర్చారు. ఇటువంటి మూమెంట్ లో బీహార్ పాట్నా మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి మైక్రోబయాలజీ హెడ్ డాక్టర్ ఎస్ఎన్ సింగ్ బాంబు లాంటి వార్తతో చెప్పారు. ఏంటది వైట్ ఫంగస్? ఈ వైట్ ఫంగస్ అత్యంత ప్రమాదకరమైంది. బ్లాక్ ఫంగస్ కన్నా ఇదే ప్రమాదకరమైంది. ఏ రకం ప్రమాదకరమైంది ఏంటి అన్నప్పుడు ఆల్రెడీ నలుగురికి డిటెక్ట్ అయింది. ఈ నలుగురిలో ఒక ఆయన డాక్టర్. ట్విస్ట్ ఏంటంటే ఈ నలుగురికి కరోనా లక్షణాలు లేవు, సారీ కరోనా పాజిటివ్ కాదు నెగిటివ్ అండ్ కరోనా లక్షణాలు మాత్రం ఉన్నాయి. ఎందుకు? ఏంటంటే ఈ బ్లాక్ ఫంగస్ యొక్క లక్షణాలు కరోనా లక్షణాల లాగే ఉంటాయి, ఇది గుర్తుంచుకోండి. నెంబర్ టూ, ఈ వైట్ ఫంగస్ కనుక వచ్చినట్టయితే శరీరంలో ఏ పార్ట్స్ కి ఇబ్బంది, గోర్లు, చర్మం, ఊపిరితిత్తులు, కిడ్నీలు, బ్రెయిన్, లివర్, వీటితో పాటు మన మర్మాంగాలు, సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి కదా అవి, ఇవన్నీ కూడా భారీగా ఎఫెక్ట్ అవుతాయట. ఆల్మోస్ట్ ఇంకా బాడీ మొత్తం కూడా పాడైపోతుంది ఏది ఈ వైట్ ఫంగస్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోకపోతే. ట్రీట్మెంట్ ఏంటి? ఇప్పుడు యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అదే ఇస్తూ ఉన్నారు. అది తీసుకుంటా ఉంటే త్వరగా బయటపడవచ్చు. అయితే ఏ టెస్ట్ చేస్తే దీన్ని డిటెక్ట్ చేయవచ్చు? హెచ్ఆర్సిటి. టెస్ట్ పేరు హెచ్ఆర్సిటి. అయితే కరోనా తాలూకు లక్షణాలు ఉండి మీకు నెగిటివ్ గనక వచ్చున్నట్టయితే అప్పుడు మీరు ఈ టెస్ట్ చేయించడం ఉత్తమం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో కన్క్లూజన్ సింపుల్ గా చెప్తున్నాను చూడండి, సేమ్ కరోనా లక్షణాలు ఎలాగైతే ఉన్నాయో వైట్ ఫంగస్ లక్షణాలు కూడా అలాగే ఉన్నాయి. బ్లాక్ ఫంగస్ కన్నా వైట్ ఫంగస్ చాలా ప్రమాదకరమైంది. ఇప్పటి వరకు 4 కేసులు డిటెక్ట్ అయినాయి, అందులో ఒక ఆయన డాక్టర్. రిమైండింగ్ భారతదేశంలో ఇంకా ఎవరికి వైట్ ఫంగస్ లక్షణాలు కనిపించలేదు, వైట్ ఫంగస్ డిటెక్ట్ కాల. వైట్ ఫంగస్ లక్షణాలు మీకు ఉన్నప్పుడు టెస్ట్ చెప్తే, హెచ్ఆర్సిటి టెస్ట్ చేపిస్తే మీకు తెలుస్తుంది. బ్లాక్ ఫంగస్ కి ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో దాని గురించి అటు ఇటు మార్పులు చేసి వైట్ ఫంగస్ లో ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి వాళ్ళు త్వరగానే రికవర్ అవుతున్న కనిపిస్తుంది, బట్ స్టిల్ దే ఆర్ ఇన్ హాస్పిటల్ ఓన్లీ. సో మరలా చెప్తున్నా, భయాలు వేడండి, ధైర్యంగా ఉండండి. ఎక్కడన్నా శరీరంలో ఆరోగ్యపరంగా అవలక్షణాలు ఏదైనా కనిపిస్తే, అంటే అబ్నార్మల్ ఆర్ తేడాగా ఉన్నటువంటి లక్షణాలు కనిపిస్తే ఇమ్మీడియట్గా టెస్టులు చేయించండి. త్వరగా రికవర్ అవడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. భయం మాత్రం వద్దు. వైట్ ఫంగస్ ప్రమాదకరమైందే. ప్రస్తుతానికి బీహార్ లో పాట్నా కాలేజీలో మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి 4 పేషెంట్ కి ఇది డిటెక్ట్ అయింది. ఇంకా భారతదేశంలో ఎక్కడ ఇదైతే కనపడలేదు.